కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికకు రంగం సిద్ధమైంది హైదరాబాద్ లో నేడు మునుగోడు నియోజకవర్గం ముఖ్య నేతలతో రాజగోపాల్ భేటీ కానున్నారు త్వరలోనే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇదే అంశంపై మరింత సమాచారాన్ని కరెస్పాండెంట్ రవికుమార్ అందిస్తారు తెలంగాణలో బీజేపీకి గట్టి షాక్ తగలబోతుంది ఆ పార్టీ జాతీయ కమిటీ సభ్యులు పార్టీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని గుడ్ బై చెప్పే అవకాశం ఉంది తెలుస్తూ తెలుస్తా ఉంది త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం అయితే మనకు తెలుస్తా ఉంది ముఖ్యంగా గత కొద్ది రోజులుగా బీజేపీ పార్టీలో ఉన్నప్పటికీ కూడా తీవ్ర అసమ్మతితో తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి అయితే కనపడుతూ ఉంది ముఖ్యంగా ఏదైతే ఆయన గత ఆగస్టులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఉప ఎన్నిక ద్వారా నియోజకవర్గంలో పోటీ చేసిన పరిస్థితి ఉంది కానీ గట్టి పోటీ ఇచ్చి పదివేల ఓట్లతో ఓడిపోయిన పరిస్థితి ఉంది కానీ తాను ఎంచుకున్న మార్గం ఏంటంటే మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా అప్పట్లో బీజేపీ ఉన్న నేపథ్యంలోనే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాడే శక్తి బీజేపీకే ఉంటుందనే ఉద్దేశంతోనే పార్టీలో చేరాలని పదే పదే చెప్తూనే వస్తున్నారు ఇప్పటికి కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఉండే పార్టీలోనే ఉండాలన్నట్టుగా ఆయన యోచిస్తున్నట్టు తెలుస్తోంది ప్రధానంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం వచ్చిన తర్వాత తెలంగాణలో ఒక్కసారిగా కాంగ్రెస్ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది మొత్తం పెద్ద ఎత్తున చేరికలు కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది కానీ ఈ నేపథ్యంలోనే మునుగోడు ఉప ఎన్నికల తర్వాత నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి బీజేపీలో కీలకమైనటువంటి పదవులు వచ్చినప్పటికీ కూడా బీజేపీ అధిష్టానంపై కూడా తీవ్ర అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తూ ఉంది కొత్త కొద్ది రోజులుగా జరగబోయేటటువంటి ఉప ఎన్నిక జరగబోయేటటువంటి ఎలక్షన్స్ లో మునుగోడుతో పాటు ఎల్బీ నగర్ నుంచి కూడా ఆయన పోటీ చేయాలని కూడా ఆలోచన చేసినట్టు తెలుస్తా ఉంది ఆ రంగారెడ్డి రూపంలో ఈటల రాయంద్రు ప్రోత్సహించడంతో అక్కడ కూడా తనకు అవకాశం లేదని కొంత ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ద్వారా మొత్తం కూడా అక్కడ పార్టీలో చేరికలకైతే రంగం సిద్ధం చేసుకుని తెలుస్తుంది నిన్న తాజాగా హైదరాబాద్ రెడ్డిపల్లి గెస్ట్ హౌస్లో ముఖ్య నేతలతో కూడా సమావేశమయ్యారు ఈ ఈరోజు కూడా సమావేశం అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కానీ కాంగ్రెస్ పార్టీలో చేరడం మాత్రం దాదాపుగా ఖరారైనట్టయితే అయితే మనకైతే అందుతున్న సమాచారం ఉంది అది ఈ రోజు కానీ రేపు కానీ చేరే కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీకి వెళ్లి చేరే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తమ భవితవ్యం ఏంటనే కూడా ఒక సందిగ్ధం ఉంది రేవంత్ రెడ్డి టిపిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి చలమల కృష్ణారెడ్డి అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుపోతున్నారు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు తనకు టికెట్ ఖాయమన్న రీతిలో కూడా చేస్తున్న పరిస్థితి కానీ మరి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎలా ఉంటుందన్న విమర్శలు కూడా వస్తున్నాయి మొత్తానికైతే మునుగోడు ఇప్పటికే ముప్ప ఎన్నికల ద్వారా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించినటువంటి మునుగోడులో ఇప్పుడు మళ్ళీ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లోకి రీఎంట్రీ ఇస్తే ఆ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత ఇమేజ్ పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో రవికుమార్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నల్గొండ